హాయ్ అండి, నమస్తే. నేను మమత, మీరు చూస్తుంది మై టెరెస్ గార్డెన్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే, మీరందరూ కొన్ని డౌట్లు చాలా అడిగారు, స్టాండ్స్ ఎంత పడతాయి అని. అవన్నీ ఈరోజు వీడియోలో వివరంగా చెప్తాను. అలాగే ముందు పోసుకున్న నారు ఉంది కదా, అది కూడా కొంచెం రీపాట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు ముందుగా కామెంట్లకు వెళ్ళిపోదాం. కామెంట్లు చాలామంది మనకు బ్లూ డ్రమ్స్ ఎక్కడ దొరుకుతాయని, కాస్ట్ ఎంత అని, స్టాండ్ అన్నీ కాస్ట్ ఎంత అని చాలామంది అడిగారు. ఇప్పుడు ఒక్కొక్క దానికి చెప్తాను నేను. చూడండి, ఫస్ట్ మీరు వంగ మొక్కకి బాగా పేను బంక పట్టింది అని చెప్పేసి అడిగారు కదా, దానికి ఆల్ ఇన్ వన్ స్ప్రేయర్ అని ఒకటి ఉందండి మన దగ్గర, అది చేసి మీరు ఇవ్వండి, కంపల్సరీగా పోతుందండి. మళ్ళీ మళ్ళీ కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, మీరు వారంలో 2 సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది, చక్కగా వెళ్ళిపోతుంది అంతా. ఒకవేళ చూడనట్టయితే ఆ వీడియో చూడండి, మీకు ఐ బటన్లో పెడతాను. ఇంకా ఇప్పుడు డ్రమ్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి అడిగారు. డ్రమ్స్ నేను చాలా వీడియోలో చెప్పానండి, రోడ్ సైడ్ పెడుతుంటారు కదా, రోడ్ సైడ్కి పక్కకు పెడతారు. మనకు బ్లాక్ టబ్స్ కానీ, బ్లూ డ్రమ్స్ కానీ, అలా రకరకాల డ్రమ్స్ అవన్నీ అమ్ముతుంటారు. మనకు పెరుగు బకెట్లు అక్కడనే దొరుకుతాయండి. నాకైతే ఇక్కడ చెప్పాను కదా ఉప్పల్లో, మాకు ఉప్పల్ డిపో కూడా దొరుకుతాయండి, నేను అక్కడ తెచ్చుకున్నాను. దాని కాస్ట్ ఎంత పడింది అని కూడా అడిగారు మీరు. నేను తీసుకున్నప్పుడు అంటే అన్నీ ఒకటే సరుకొనం కదా, అప్పుడు అప్పుడు అని నాకు 700 నుంచి 800 వరకు నా కాస్ట్ అనేది పడ్డది. అది వాళ్ళే కట్ చేసి కూడా ఇస్తారు మనకి. మనకు అడ్డం కావాలంటే అడ్డం కట్ చేసి ఇస్తారు, నిలువ కావాలంటే నిలువ కూడా కట్ చేసి ఇస్తారు. కట్ చేసిన దానికి నాకైతే కాస్ట్ ఏం తీసుకోలేదండి, ఎందుకంటే నేను ఒకసారి 4 తెచ్చుకున్నాను. అలా తెచ్చుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళే కట్ చేసి ఇచ్చారనమాట. అందులో ఆయిల్ ఉంటుంది కదా, ఎలా క్లీన్ చేస్తారు అని కూడా మీరు అడిగారు కదా నన్ను. అదేంటంటే ఆయిల్ మనకు వాళ్ళకు ఒక 50 రూపాయలు ఇచ్చామంటే వాళ్ళే క్లీన్గా నీట్గా చేసి ఇస్తారు. ఒకవేళ మాకు అవసరం లేదు అంటే మనమే తెచ్చుకొని కొంచెము క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, కానీ అది కొంచెం కష్టము. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది కదా, కడగడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే, వాళ్ళకే మనకు 50 రూపీస్ ఇచ్చేసామంటే చక్క వాళ్ళే కడిగి ఇచ్చేస్తారు మనకి. అదొకటి. ఇంకా స్టాండ్ల గురించి, ఇప్పుడు ఈ స్టాండ్ ఎంత పడింది అంటే చూడండి, ఇది మనం హాఫ్ డ్రమ్ము పెట్టుకునే స్టాండ్ ఇది. దీనికి మంచిగానే ఉందండి, బాగానే వెయిట్ ఉంది. ఇది ఒక లెంత్ను బట్టి ఉంటుందండి, ఒక్కటి ఐరన్ లెంత్ అనేది. నేను చేయించుకున్నప్పుడు ఇప్పటి కాస్ట్ అయితే కాదు, ఇప్పుడు మళ్ళీ కనుక్కున్నాను నేను. కాస్ట్ ఎంత అనేది అయితే నాకు వివరంగా అబ్బాయి చెప్పలేదు, కానీ పెరిగింది మేడం స్టీల్ కాస్టు అనేది ఒకటే చెప్పాడు. నేను చేయించుకున్నప్పుడు నాకు ఎంత పడ్డదంటే, ఇలాంటి స్టాండ్లు 2 లెంతులు తీసుకుంటే నాకు 3 స్టాండ్లు అయినాయండి. అప్పుడు నాకు దాన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్క స్టాండ్ నాకు 200 పడ్డది. ఈ స్టాండ్ అయితేనేమో 200 పడ్డది నాకు. ఇవైతేనేమో మీకు చెప్పాను కదా నేను, ఇది చూడండి చాలా పాతకు కూడా అయిపోయింది, చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చుకొని. ఇది నాకు 70 రూపాయలకు ఒక స్టాండ్ ఇచ్చాడు అబ్బాయి. ఈ అబ్బాయిది కూడా ఉంది అండి, నంబరు ఇస్తాను నేను, సాయి అని అబ్బాయి, ఆయన నంబరు కూడా మీకు పెడతాను. ఈయనదైతేనేమో నంబర్ కొంచెం మిస్ అయిందండి, మా పక్కకే ఉంటుంది వెల్డింగ్ షాపు ఆయన, కానీ మా బాబు లేక వెళ్ళలేదు. అందుకని తర్వాత మీకు ఎప్పుడైనా వీడియోలో పెడతాను. ఈయనదైతే నంబర్ లేదు నా దగ్గర. టబ్స్ బ్లాక్ టబ్స్ది కూడా మీరు నంబర్ అడిగారు కదా, ఆ నంబర్ అయితే పెడతాను నేను. ఇంకోటి ఏంటంటే ఇది, ఇది చూడండి, ఇది ఈ స్టాండు నేను నాకు 700 పడ్డదండి, చేయించుకొని చాలానే రోజులు అవుతుంది. ఇవన్నీ ఒకటేసారి చేయించుకున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే మనం ఏ కూరగాయలు పెట్టుకున్నా మంచిగా క్రాప్ వస్తాయి మనకు. మనము మీరు చూసారు కదా బెండ మొక్కలు పైన ఉంది స్టాండు, ఆ బెండ మొక్కలు కానీ వంకాయ మొక్కలు కానీ మనము తీగ జాతి మొక్కలు కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను 4 స్టాండ్లు చేయించుకున్నాను. దీనికి నేను పైన ఒక దానికేమో గేట్ షీట్ వేసాను. దీనికైతేనే మనం పూల చెట్లకు పెడతాం కదా ప్లాస్టిక్ది, మన గ్రీన్ కలర్ జాలి, అది పెట్టాను. ఇలా అన్ని ట్యాగ్లు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇదైతే దానిపైన ఒక కవర్ వేసాను, ఇట్లా కవర్ వేసేసి మట్టి పోసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము ఉన్నాయి కదా బీరవి నారు పోసుకున్నాం కదా, అవి పెడదామని చెప్పేసి అనుకున్నాను. దీని కాస్ట్ అయితే నాకు 700 పడిందండి. ఇవేనండి, ఎక్కువ మాటకు నా దగ్గర ఇవే స్టాండులు ఉన్నాయి. ఇలా ఇవేంటంటే కొన్ని ఏమో మనకు బీమ్కు మధ్యలో సైజ్ ఎంత ఉందో చూసుకొని ఆ లెంత్ చేయించుకున్నాను. అది సరిగ్గా కాస్ట్ అనేది అయితే నాకు గుర్తుకులేదండి, చాలా రోజులు అవుతుంది. దీని కాస్ట్ అయితే నాకు గుర్తుకుంది మనకు. అందుకే అప్పుడప్పుడు మనకు వీలైనంత వరకు మనం చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. మనం స్లాబ్ పైన పెడితే మనకు ప్రాబ్లం అవుతుందేమో ఫ్యూచర్లో అని చెప్పేసి ముందే నేను ఇవైతే నేను బ్లాక్ టబ్స్ కింద పెట్టుకున్నాను చెప్పాను కదా, ఇవైతేనేమో హాఫ్ డ్రమ్ కింద పెట్టుకున్నాను. ఇలాంటి స్టాండ్లు అయితే మనం ముందే హైట్ పెంచుకొని చేసాం కాబట్టి అసలు అంత మనకు ప్రాబ్లమే ఉండదు, చక్కగా నీట్గా చూసుకోవచ్చు. కింద మనకు వాటర్ పడ్డా కూడా మనకు అన్నీ వెళ్ళిపోతాయి బయటికి. ఇప్పుడు మనము నారు పోసుకున్నాం కదా, దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటూ దాంట్లో నాడుతాను. రండి,
చూడండి, ఆ రోజు మనం నారు పోసుకున్నాం కదా, బీరగా బీరకాయలు నేతి బీరలు అవన్నీ నాటుదాం నాటుదాం అనుకుంటే లేట్ అయిపోతుంది. చూడండి గ్లాసులలోనే ఎంత పెద్ద పెద్దగా అయినాయి. చూడండి గ్లాస్ ఇంతే ఉంది, మనకు తీగ మాత్రం ఇంత పెద్దగా వచ్చింది. ఆల్రెడీ దీనికి స్టార్ట్ అయినాయి కూడా మనకు పిందెలు. చూడండి చిన్నగా ఫ్లవర్స్ కూడా చాలా అయినాయి. ఇగో ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే, ఇక ప్రతిసారి నాకు చెప్పాను కదా పిచ్చుకలు అనేటివి తినేస్తున్నాయి. ఏ పిట్ట తింటుందో తెలియదు. మనకు ఎక్కడైతే ఎడ్జ్ ఉంటుందో దాన్ని కొరికేస్తుందండి. ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంది నా గార్డెన్లో. నేను ఇందుట్లో నారు పోసుకునేటప్పుడు మట్టి ఎలా కలుపుకున్నానో మీకు చెప్పాను కదా. ఓన్లీ నేను కోకోపీట్ వర్మి కంపోస్ట్ మాత్రమే వేస్తాను దీంట్లో. వేసి నేను విత్తనం అనేది పెట్టుకుంటే చూడండి ఇంత చిన్న గ్లాస్లో కూడా మనకి ఇంత చక్కగా నా మనకు తీగనేది వచ్చింది. మనకి ఇక్కడ దాకా వచ్చినాక ఇక్కడ రెండు బ్రాంచ్లు వచ్చినాయి చూడండి. ఇగో కొంచెం దూరం ఇక్కడ వరకు వచ్చినాక నేనేం పించేం చేయలేదండి, కానీ అదే మంచి రెండు బ్రాంచ్లు అనేటివి వచ్చినాయి. మనం ఇప్పుడు దీనికి రిపోర్ట్ చేసుకుంటే మనకు చక్కగా ఇంకా తీగలు అనేటివి ఇక్కడ నుంచి అలాగా మనకు ఎక్కువ బ్రాంచెస్ అనేటివి వస్తాయి. చూసారండి దీంట్లో నేను మట్టి ఎలాగ ఎంత ఏమేమి కలిపినా అంటే, మట్టిలో మన మట్టి ఎప్పుడైనా మీకు చాలా మటుకు చాలా సార్లు చెప్పాను కూడా, ఎప్పుడైనా మట్టి ఏంటంటే ఒక వంతు వర్మి కంపోస్ట్, ఒక వంతు కోకోపీట్, ఒక వంతు ఎర్ర మట్టి కలుపుకొని మనం కొంచెం వేపపిండి వేసుకొని వేసుకోవాలి. నేను దీంట్లో సగం వరకు అయితే ముందు యూజ్ చేసిన మట్టి ఉంది కదా అది కలిపేశాను. దాని తర్వాత నేను ఇదే మెథడ్లో కలిపాను. కొంచెం ఇప్పుడు ఇంకా ఏంటి ఎక్స్ట్రా ఏం వేసానంటే, నా దగ్గర కొంచెము ఏంది సూడోమనా సూ ట్రైకోడర్మా విరిడి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసేసిన. ఎందుకంటే చాలు మనం ఫస్ట్ ఆల్రెడీ వాడిన మట్టి కదా దాంట్లో కూడా కొంచెం ఉంటాయి. ఇదేంటంటే దీన్ని మట్టి మార్పిడి చేశాను. ఫస్ట్ అంతకుముందు నాకు వంగ మొక్కలు అవన్నీ ఉండే, మిర్చి మొక్కలు ఉండే. ఇప్పుడు ఏం చేస్తుందంటే తీగ జాతులు పెడుతున్నా. దీనికి కొంచెం ఫర్టిలైజర్లు కావాలి కాబట్టి మనం దాంట్లో వర్మి కంపోస్ట్ వేసాము, కొంచెం సూడోమోనాసు ట్రైకోడర్మా విరిడి, కొంచెం వ్యాము ఇవన్నీ వేశాను. చక్కగా వేరు వ్యవస్థ ఇట్లా బాగుండని, ఇంకే ఒకవేళ మట్టిలో ఏమైనా ప్రాబ్లం అయితే కూడా అయిపోవడానికి ఇవన్నీ కలిపాను అనమాట. ఒకవేళ మీ దగ్గర ఏం లేకపోతే మీరు నార్మల్గా మీరు వేపపిండి ఒక్కటి వేసుకొని పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా నారు, ఇప్పుడు పెట్టుకుందాం. మనము బీర విత్తనాలు డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకు కుండీ ఇలా రెడీగా ఉందంటే ఏమో డైరెక్ట్ నాటుకున్నా పర్వాలేదు. మనకు చూడండి ఇంత తీగ పెరిగే వరకు మనం ఈ కుండీ ఖాళీ లేకపోయినా కూడా ఈ దీంట్లో పెట్టేసి దీని పని చేసుకుంటుంటుంది. మనం అప్పటి వరకు కంటైనర్ అంతా రెడీ చేసుకోవచ్చు. తీసి పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అండి. ఇలాంటివి మనం గ్లాసులలో పెట్టుకుంటే ఇలా కొంచెం అంటే మనకు వేరు కూడా ఎలాంటి దెబ్బ తగలకుండా ఉంటుంది. చూడండి ఈజీగా వేర్లన్నీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. దగ్గరికి రా కృష్ణ. మనం ఒక గ్లాస్లో ఒకటే విత్తనం పెట్టుకుంటే ఇక దానికి మళ్ళీ విడదీయం కాబట్టి దీంట్లోనే మంచిగా వేర్లన్నీ చక్కగా రౌండ్గా అయిపోయినాయి. మనకు తీగ కూడా హెల్తీగా ఉంది. మనం ఇక్కడ పెట్టుకుందాం ఇక. మనకు మట్టి ఎప్పుడైనా కూడా ఇలా గుళ్ళగా ఉండాలండి మంచిగా. దీంట్లో మనము మూడు మొక్కలు తీగ జాతులు పెట్టుకుంటే సరిపోతుందండి. మనకు కొంచెం ముందల ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మనం ఏదైనా ఒకటి మామూలుగా ఏదైనా వంకాయ మొక్కనో ఏదన్నా ఒకటి చూసుకొని పెట్టుకోవచ్చు. మనం హోల్సేల్కేంచి వచ్చింది చూడండి బయటికి. దీనివల్ల ఇదంతా ఉడుకుతుంది అయినా ఏం పర్వాలేదు, మనం దానికి ఏమీ గాలి అనేది తగలనియలేదు, తొందరనే పెట్టేసుకున్నాం కాబట్టి. మనం ఎప్పుడైనా రిపోర్ట్ చేసుకుంటే కంపల్సరీగా ఈ సాయంత్రం పూటనే చేసుకోవాలండి. పొద్దున్న పూట చేసుకుంటే ఏంటంటే మనం ఇది పెట్టాగానే అది కొంచెం షాక్లో ఉంటుంది కదా, మనకు ఏంటంటే ఎండ అనేది ఎదుగుతూ ఉంటుంది అప్పుడు పెట్టుకోరాదు. ఇప్పుడు సాయంత్రం పెట్టుకుంటే మనకు చల్లగా ఉంటుంది మనకు రాత్రి అంతా కాబట్టి, అది సదురుకునే వరకు మరి నైట్ అంతా సదురుకుంటుంది, తెల్లారి తట్టుకోగలుగుతుంది ఎండకు కూడా. అందుకని ఎప్పుడైనా ఏ నారు పెట్టుకున్నా కూడా మీరు ఈవినింగ్ టైంలో పెట్టుకోండి, మీకు చాలా మంచిగా ఉంటుంది. ఈ నారు పెట్టుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను వేసుకుంటాను ఇప్పుడు తర్వాత. ఇదేనండి ఏ నారు పెట్టుకున్నా ఇదే పద్ధతి, మట్టి కూడా ఇదే పద్ధతి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.